మన శాసనసభ్యులు తలపెట్టిన మనతో మన ఎమ్మెల్యే అనే కార్యక్రమానికి పిలిచేసినటువంటి గౌరవనీయులు పూజ్యులు మాన్యులు శ్రీ పార్టీ సమావేశానికి ఇచ్చినందుకు ఆయనకు కూడా శిరస్సు వంచాలని ఇవాళ ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఒక మనిషిని మన గ్రామ సచివాలయాలను ఏర్పాటు నారాయణ చైతన్య లాంటి విద్యా సంస్థలతో కుమ్మక్కై చంద్రబాబు పెడతాడంటే ఆయన అంటాడు ఆ బల్ల డబ్బులు నేను ఇస్తానమ్మా తల్లి నీకు వచ్చి తీసుకెళ్ళమన్న విధంగా అందరూ వచ్చి చేస్తున్నటువంటి ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుంది అమ్మా మీకు ఇంకా కోసం మీ పిల్లల కోసం మీ అందరి కోసం నేను బాధపడతా అన్నాడు ఆయన డ్రెస్ రూపాయలు అలాగే 2,25,00,000 సున్నావతి ఈ నెలలో మీ యొక్క ఖాతాలు నమ్మవుతుంది కాబట్టి అన్ని విషయాలు కూడా మీరు గౌరవ మంత్రివారి ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి ఈరోజు రుణాలు ప్రతి ఒక్క మహిళ యొక్క ఖాతాలు నమ్మవుతుంది చాలా సంతోషం. మరి ఈరోజు డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ కూడా మద్దిపాడు మండలం గ్రూప్లో దాదాపు అందరూ కూడా ఇక్కడికి హాజరవటం నిజంగా చాలా శుభపరిణామం తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ తెలుసు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూప్ అక్క చెల్లెమ్మలందరూ కూడా ప్రతి ఒక్కరిని లక్షాధికారులు చేయాలి ఆయన అని ఆయన ఎక్కువ ప్రతి మీటింగ్లో మాట్లాడుతుండేవాడు. ఆయన ఉన్నట్టయితే ఇప్పటికి డ్వాక్రా మహిళలకి ఎన్నో ఉపయోగాలు ఉండేవి. దురదృష్టం ఆయన చనిపోవటం, ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం, ఆయన రకరకాల వాగ్దానాలు చేయటం, ఆ వాగ్దానాలు ఏమాత్రం నెరవేర్చారో మీ అందరికీ తెలుసు. కేవలం ఎలక్షన్ కోసం ఎలక్షన్ ముందల పసుపు కుంకుమ అని చెప్పి పేరుతోటి ఆ రోజు డబ్బులు ఇచ్చాడు, 10,000 ఎంతో ఇచ్చాడు. డ్వాక్రా వడ్డీ రుణాలు మరి వడ్డీకి 0% వడ్డీకి ఇస్తా అని చెప్పి ఆ రోజు చంద్రబాబు చెప్పాడు కానీ అది అమలు చేయలేదు. కానీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు 0% వడ్డీ రుణాలు ఇవ్వటం జరుగుతుంది. అట్లానే ఎలక్షన్స్ ముందర అదే ఎలక్షన్స్ అయ్యే డేట్కి మీ రుణం ఎంత ఉందో అవన్నీ కూడా త్వరలోనే మాఫీ చేస్తామని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పారు, డ్వాక్రా మహిళల రుణాలు మొత్తం మాఫీ చేస్తానని, తప్పకుండా రా మాఫీ చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు మహిళా తల్లులకి పిల్లలు చదివించే దానికోసం అమ్మ ఒడి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన మాట ప్రకారం రేపు జనవరి 9వ తేదీ నాడు మీ పిల్లలు ఉన్న వాళ్ళ ప్రతి తల్లికి 15,000 రూపాయలు మీ చేతికి ఇవ్వడం జరుగుతుందని కూడా సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. జనవరి 9వ తేదీ నాడు అట్లానే ఉగాది నాడు మీకు ఎవరైతే ఇల్లు స్థలాలు లేవో తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్ల స్థలాలు ఉగాది రోజు నాడు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్ల స్థలాలు ఇవ్వాలని, అది కూడా 25 లక్షల మందికి ఇల్ల స్థలాలు ఇవ్వబోతున్నామని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు
ఉగాది రోజు నాడు ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటం, మళ్ళా వాళ్ళు ఎప్పుడు కట్టుకుంటే అప్పుడు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అది కూడా గతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే అది మీరు అమ్ముకునే దానికి అవకాశం లేదు, దాంట్లో దాంట్లో బ్యాంకులో పెట్టుకొని అప్పు తెచ్చుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు డాక్యుమెంట్లుగా ఆ పట్టాలని ఒక డాక్యుమెంట్గా ఇవ్వటం, అది ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు బ్యాంకులో పెట్టి అప్పు తెచ్చుకోవచ్చు, 5 సంవత్సరాల తర్వాత మీరు ఎప్పుడైనా అమ్ముకునే అవకాశం కూడా ఏర్పాటు చేస్తున్నారని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయకుండా కొన్ని వేల కోట్లు అప్పు చేశాడు, ఆ డబ్బంతా ఏమైంది అని ఒక్కసారి మీరందరూ కూడా చూసుకోండి. ఉపాధి పథకం అని చెప్పి నీరు చెట్టు కార్యక్రమం పెట్టి దాంట్లో నాయకులు దోచేశారు తప్ప పేదవాళ్ళకి న్యాయం చేసిన దాఖలాలు లేవని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కొన్ని కోట్ల రూపాయలు తెలుగుదేశం నాయకులు తిన్నారు తప్ప ప్రజలకు ఏమాత్రం సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయలేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.